రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రుణాల పథకాన్ని అమలు చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ మంగళవారం ఈ పథకాన్ని వర్చువల్ ద్వారా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామని అన్నారు. 14.58 లక్షలు రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్లు తెలిపారు. అక్టోబర్లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేసినట్లు వెల్లడించారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ద్వారా విడుదల చేస్తున్నామని, ఈ ఖరీఫ్లో పంట నష్టాలపై ఇప్పటి వరకు పూర్తి ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపినట్లు సీఎం పేర్కొన్నారు. ఈరోజు నిజంగా మరో ఘటం రైతులకు మంచి చేసే విషయంలో సంతోషాన్ని కలిగించే మరో ఘటం ఇది. రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే. అటువంటిది ఈరోజు రైతులకు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించే ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆ వడ్డీని ప్రభుత్వమే కడుతుంది అనే ఒక నమ్మకం రైతులకు ఈరోజు మనం జరిగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఒక ఆత్మవిశ్వాసం కలగజేస్తాం. గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ రైతుకు ఒక భరోసా ఇచ్చింది లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రభుత్వం మీద ఒక క్రెడిబిలిటీ, ప్రభుత్వం ఏదైనా చెబితే చేస్తుంది, ప్రభుత్వం ఏదైనా మాటిస్తే నిలబడుతుంది, రైతులు ఈ మాదిరిగా చేస్తే రైతులకు మంచి జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఈరోజు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం ఈ ప్రోగ్రాం ద్వారా. దాదాపుగా ఈ నెలాఖరుకు మనందరి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో ఈ నెలాఖరు దాకా లెక్కేస్తే మేనిఫెస్టో అంటూ ఒకటి ప్రజలకు చూపించి ఎన్నికల హామీలు ఒక పేపర్ మీద పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టకు పరిమితం కాకుండా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల వేళ ఇచ్చిన లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి దాదాపు ఇప్పటికే 90% వాగ్దానాలు అమలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శీతాకాలం, పండుగల వాతావరణం కారణంగా వైరస్ సంక్రమణ వేగవంతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 29,163 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 88,74,290కు చేరింది. వీరిలో ఇప్పటికే 82,90,370 మంది కోలుకోగా మరో 4,53,401 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 449 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 130,519కి చేరింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట అభివృద్ది జరిగి కరోనా మహమ్మారి నుండి రాష్ట ప్రజలకు విముక్తి కలగాలని మంత్రి దుర్గమ్మను వేడుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో జగన్మాత కనకదుర్గమ్మను మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవస్థాన అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో దుర్గమ్మను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కార్తీక మాస విశిష్టతను గుర్తు చేశారు. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్రాభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని మంత్రి దుర్గమ్మను వేడుకున్నారు. ఈ రోజున కార్తీక మాసంలో అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటూ చాలా అదృష్టంగా పోలన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన పురాణాల్లో ఈ కార్తీక మాసానికి విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది. హరహరాదులు మరి శివుణ్ణి నారాయణుణ్ణి ఇద్దరు కూడా సంతోషపడేటువంటి పవిత్రమైన రోజులు. ఈ నెల రోజులు కూడా తప్పనిసరిగా ఆ కరోనా మహమ్మారి నుంచి ఈ మానవాళి విముక్తి పొందాలి, ఆ కరోనా మీద విజయం సాధించాలి. మరి గతంలో లాగా కరోనా రాకముందు ఎంతమంది ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలందరూ అలా ఉండాలి. అలా మన రాష్ట్రం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి మరి ఆ తల్లి శక్తిని ప్రసాదించాలని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తరువాతి ఖరీఫ్ కు గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. పోలవరాన్ని దివంగత నేత వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని సీఎం జగన్ పూర్తి చేస్తారన్నారు. ఈ మేరకు మంగళవారం పోలవరం కాపర్ డ్యాం పనులను మంత్రి అనిల్ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 2014 తరువాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా లభించిందని, దీనికి ప్రధాని మోదీ నిధులు మంజూరు చేసి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. పోలవరంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ అమలు జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటూ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు జగన్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. పాదయాత్రలో డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించినట్లు మీడియాకు వెల్లడించారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంగళవారం 59వ డివిజన్ పరిధిలోని సింగినగర్ డాబాకొట్ల ప్రాంతం లో పర్యటించారు. ఆయనతో పాటు ఆ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని ఎండీ కరీమున్నీసా, డివిజన్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను తెలియచేయడంతో పాటు ఆ పథకాలు చేరుతున్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు, నవరత్నాలు ప్రజలకు చేరువ చేయడంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ సఫలీకృతమైందని విష్ణు పేర్కొన్నారు. డివిజన్లో పర్యటిస్తూ నేను నాతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈ డివిజన్లో తిరుగుతాం. ముఖ్యంగా మా ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు ఏ చేస్తున్నటువంటి పరిపాలన ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయా లేదా అనేది చూడాలి. ఇప్పటికే గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించేటటువంటి కార్యక్రమం తీసుకుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, వీధి దీపాలు కానీ, అలాగే నవరత్నాల్లో కార్యక్రమం, ఇవన్నీ అందుతున్నాయా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దేశంలోనే ఎన్నడూ జరగనంతగా జరుగుతాం. ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ సంక్షేమ కార్యక్రమాలకి అగ్రభాగాన్ని నిలబడ్డాయి. కాబట్టి ఈ సింగనార్ ప్రాంతంలో మోడల్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి కార్యక్రమాన్ని చర్యలు తీసుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు 59వ డివిజన్లో
ఉదయం నుంచి ఇంటింటికి తిరుగుతూ సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. టీడీపీ వైసీపీ నేతలు బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి నాగభూషణం అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గాని వైసీపీ ప్రభుత్వ హయాంలో గాని ఎన్ని మత విద్వేష దాడులు జరిగాయో లెక్క చెప్పాలని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలో ఉండగా విజయవాడలో హిందూ దేవాలయాలు ఎన్నో కూల్చివేశారని, అనేక విధాలుగా ముస్లిం మైనారిటీ వర్గాలపై దాడులు జరిగాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉందని, రెండు ప్రాంతీయ పార్టీలు మతతత్వ విధానాలు రాజకీయ లబ్ది కార్యక్రమాలు చేపడుతున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని, దేశంలో టెర్రరిజం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిందని, హిందూ ధర్మ పరిరక్షణకు దేశ సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తోందని తెలిపారు. నంద్యాలలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంపై అందరూ సానుభూతి తెలిపారని, బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కూడా విచారం వ్యక్తం చేస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు అదే విషయంపై రాజకీయం చేయటం మాని వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ ఏదో మతతత్వ పార్టీ అని, ఒక హిందూ ఇజం మీద వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు అవాకులు మాట్లాడుతున్నారు. నేను ఈరోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు మేము డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మతానికి, అదేవిధంగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకంగా మీరు ప్రయారిటీ ఇచ్చారు. అదేవిధంగా మీరు గుళ్ళు పడగొట్టినప్పుడు కూడా మీ యొక్క స్పందన లేదు. మరి అదేవిధంగా ముస్లిమ్స్కి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి మేము చూసాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం, హైదరాబాద్. మరి వైసీపీ పార్టీ కూడా ఈ రోజున వైసీపీ పార్టీ కూడా మేమేదో హిందూయిజం గురించి మాట్లాడతాం, గుడులు ఎజెండాగా తీసుకొని మాట్లాడతామని మాట్లాడుతున్నారు. గుంటూరులో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అక్కడ కేసు ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాలన్నది భారత యొక్క రాజ్యాంగ శిక్షా స్మృతిలో ఉంది. నిన్న మా సోమవీరరాజు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు ఆ వ్యక్తి మీద సానుభూతి ఉంటుంది. జాతి భావన, జాతి సమగ్రత, సర్వ మానవ సౌభ్రాతృత్వం భారతీయ జనతా పార్టీ జెండా ఎజెండాలో ఉందనేది దేశ ప్రజలందరూ గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మనమంతా ఒకటేనంటూ హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైనవ అనేక ధర్మాల వాళ్ళు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా మారి భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నారు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2014 తర్వాత విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఆరాధన విధానాలను విభజించే పేరు మీద, సమాజంలో ఉన్నటువంటి మహిళలను కులాల పేరు మీద, రైతులను కులాల పేరు మీద, మైనారిటీలను కూడా కులాల పేరు మీద విభజించి తాయిలాలు ఇచ్చి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునేటువంటి రాజకీయాలు ఇక్కడ ఏర్పడటం అనేది బాధాకరం. ఈ రాష్ట్ర అభివృద్ధికి అరిష్టం అని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. లాక్డౌన్ వలన ఉపాధి పోయిన కార్మికులకు ఆర్థిక సహాయం చేసి ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంత్రి వెల్లంపల్లికి భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. బోర్డు నిధులు కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని వారు కోరారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ మంత్రులకు వినతి పత్రాలను సమర్పించేందుకు భవన నిర్మాణ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం వినతి పత్రాలను ఇచ్చేందుకు బయలుదేరిన భవన నిర్మాణ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో పోలీసులకు కార్మిక నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం ఏర్పడింది.
దీంతో పోలీసులు కొద్దిమంది యూనియన్ నాయకులను మాత్రమే మంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో సిఏటియు రాష్ట్ర నాయకులు ఆర్వీ నరసింహారావు, ఏఏటియుసి నాయకులు తాతయ్య, ఐఎఫ్టియు, ఏఐటియుసి వంటి పలు కార్మిక సంఘాల నాయకులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక గత సంవత్సర కాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సమస్య, కరోనా సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదన్నారు. ప్రభుత్వం వీరికి అండగా ఉండి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ప్రధానంగా ఇసుక సమస్యను పరిష్కరించి కార్మికులకు పని దొరికేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దానికి పోలీసు అందగాస్తుంది, ఇది చాలా దుర్మార్గం. కాబట్టి మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా నేను చెప్పేది, దీన్ని పెద్ద చేయొద్దు, రాష్ట్రం మొత్తం అంటియొద్దు. మమ్మల్ని తీసుకెళ్లి మంత్రి గారికి వినపత్రం ఇప్పించాలి. 5 సంఘాల నుంచి ఉన్నాం, మమ్మల్ని తీసుకెళ్లాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు 450 కోట్ల రూపాయలు అక్రమంగా దొంగిలించిన డబ్బులు తిరిగి జమ కట్టాలని, భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రధానంగా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికుడికి నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మంత్రులు నివాసాల దగ్గర, కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు జరిపి ఆ మంత్రుల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలనే దాని మీద ఇక్కడ విజయవాడలో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కేబినెట్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం తలపెట్టాం. 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం మోతేయాలని చెప్పని కంకణం కట్టుకున్నది. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గతంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయొద్దు అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా లేబర్ కమిషనర్ మెమో ఇచ్చింది. తక్షణమే లేబర్ కమిషనర్ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు స్కీములు ఆపేస్తూ ఇచ్చిన మెమోని ఉపసంహరించుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అన్ని సంఘాలు జేఏసీకి ఏర్పడి ఈరోజు రాష్ట్ర మంత్రుల ఇళ్ల ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం పోలీసులు ప్రయోగించి ఆందోళన అణచివేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది. 30 లక్షల భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేసేటువంటి కోసం ప్రభుత్వం ఒక అడుగు ముందుకు రావాలి. లేదన్నట్టయితే రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని చెప్పని సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు మంత్రి పేర్ని నాని ఇంటిని ముట్టడించారు. కార్మికుల సంక్షేమ బోర్డు నుండి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. అధిక ధరలను నియంత్రించాలని, ఇసుక ధరలను తగ్గించి అందుబాటులోకి తేవాలని వారు కోరారు. 4 దశాబ్దాల పాటు పోరాటం సాగించి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయొద్దంటూ వారు మంత్రి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి ప్రకటించాలి. వృత్తి 10,000 ప్రకటించాలి. వృత్తి 10,000 ప్రకటించాలి. వృత్తి 10,000 ప్రకటించాలి. వృత్తి 10,000 వచ్చేలాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వచ్చేలాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత పోరాడతాం. పోరాడతాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందంటూ కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో వైసీపీ ప్రభుత్వం కీలుబొమ్మలా మారి వ్యవసాయ మోటార్ల బిగింపు పేరిట ఉచిత విద్యుత్కు తిలోదకాలు ఇవ్వనుందన్నారు.
4000 కోట్ల రుణం కోసం రాష్ట్రంలోని రైతాంగాన్ని తాకట్టు పెట్టిన సీఎంగా జగన్ చరిత్ర పుటల్లో నిలవనున్నారంటూ దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రాణాలకు రక్షణ కరువైందని, పోలీసుల నిర్వాకానికి బలైపోయిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఏఎంసీ మాజీ చైర్మన్ సుడిమళ్ల రవీంద్ర, మాజీ జెడ్పీటీసీ గాంధీ శివరాం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి మీటర్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం నడుస్తూ చేతగాక డబ్బు లేక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ రకంగా అప్పు తీసుకోవాలా, లేకపోతే ఏ రకమైన డబ్బులు వస్తే జనాల మీద పడి చిక్కుదనాలనే ఉద్దేశంతో ఏదో కేంద్ర ప్రభుత్వం మాట వరుసకు ఒక మాట అనగానే ఇవాటి వరకు ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు చేయని విధానాన్ని ఈవో ఇష్యూ చేసి ఆల్రెడీ 4000 కోట్లు ఏదో గవర్నమెంట్ నుంచి వస్తుందనే ఉద్దేశంతో రైతుల్ని వ్యవసాయం చేసుకోకుండా నిర్వీర్యం చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ మీటర్లు పెట్టగానే సరికాదు, ఇవాళ లైన్లు ఎట్టుండే లూజ్ ప్యానల్ మొత్తం కరెంటు. ఇప్పటి వరకు మీటర్లు పెట్టిన మీటర్లు కూడా నెలకు 2 సార్లు కాలిపోతాయి. మీటర్ కాలిపోతే రైతు డబ్బులు పెట్టి వేయించుకోవాలి. మేము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని చాలా నయవంచన చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఫండ్స్ తీసుకోవడం కోసం 1000 కోట్లు ఆల్రెడీ మేము విద్యుత్ మీటర్లు పెడతాము అని చెప్పి ఆల్రెడీ 1000 కోట్లు తీసుకున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ విధానాలని అమలుపరిచే పనిలో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సాష్టాంగపడి మీరు ఏది చెప్తే అది నేను చేస్తాను అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నాడు. ఆయన రైతులకి మేలు చేసే పరిస్థితి లేదు. కమ్యూనిస్టుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చిందంటూ సిపిఐ నగర కార్యదర్శి ధోనిపూడి శంకర్ పేర్కొన్నారు. టిట్కో గృహాలను ఈ నెలాఖరులోపు లబ్ధిదారులకు కేటాయిస్తామంటూ జిల్లా కలెక్టర్ ప్రకటన ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గృహ నిర్బంధాలతో కమ్యూనిస్టుల పోరాటాన్ని ఆపలేరన్న నగ్న సత్యాన్ని పాలకులు పోలీసులు గుర్తించాలంటూ తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి ధోనిపూడి శంకర్ హనుమాన్పేటలోని దాసరి భవనంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న సిపిఐ తలపెట్టిన టిట్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులచే ఎక్కడికక్కడ సిపిఐ నేతలు కార్యకర్తలను అక్రమ అరెస్టులు గృహ నిర్బంధం చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ టిట్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందంటూ మరోసారి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టిన శంకర్ నిజాలు వెలికి తీయడానికి 1.5 కాలం సరిపోలేదా అంటూ నిలదీశారు. తమ పోరాటానికి భయపడిన ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో ప్రకటన చేయించడం సిపిఐ సాధించిన విజయంగా భావిస్తున్నామన్నారు. కలెక్టర్ ప్రకటన ప్రకారం ఈ నెలాఖరులోపు టిట్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించడం జరగని పక్షంలో సిపిఐ నేతలు మరోసారి పోరాటానికి సన్నద్ధమవుతారంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టిట్కో గృహప్రవేశాలకు సంబంధించి విజయవాడ నగరంలో పోలీసు యంత్రాంగం భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి సిపిఐ నాయకుల్ని 30 మంది డివిజన్ కార్యదర్శులు ప్రజా సంఘాల బాధ్యుల్ని అక్రమంగా అరెస్టులు చేయటం జరిగింది. దీన్ని సిపిఐ నగర సమితిగా తీవ్రంగా నిరసన ఖండిస్తున్నాం. ఇదే సందర్భంలో కలెక్టర్ గారు ఒక ప్రకటన ఇచ్చారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన ఇచ్చారు, అవినీతిని తవ్వుతున్నామని చెబుతున్నారు. ఎంతకాలం తవ్వుతారు అవినీతిని? 1.5 సంవత్సరం గడిచింది. ఈ 1.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాల క్రితం చేసిన పాదయాత్ర మాత్రం గుర్తుంది మీకు. 1 సంవత్సరం క్రితం కన్నా 3 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డిపాజిట్లు దారుల పేదవాళ్ళ ఇల్లు గుర్తుకు రాలేదు. కాబట్టి ఇంకా అవినీతిని తవ్వుతానే ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇదంతా కూడా చాలా మోసపూరితమైనటువంటి చర్య. వాలంటీర్ల వ్యవస్థను అడ్డు పెట్టుకొని మీకు వెంటనే ఈ నెలాఖరికల్లా ఇల్లు ఇచ్చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారితో ప్రకటన. ఇప్పుడు కాసేపు ప్రకటనలో